విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడం లేదని, సమస్యలన్నీ అలానే ఉన్నాయని, దీనికోసం ప్రత్యేక ప్రణాళిక చేయాలని తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశ సమయంలోగా పరిష్కారం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే. రిసోర్స్ గ్యాప్ ను భర్తీ చేయలేదు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించండి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరటనివ్వండి అని అన్నారు.